గుంటూరు జిల్లా ప్రతిపాడులో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఇసుక లేనందువల్ల పనులు లేక తన కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. ఇసుక రేటు విపరీతంగా పెరిగిందన్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోవడంతో పనులు లేక తినడానికి తిండి లేక ఇంటి అద్దె పిల్లల ఫీజులకు ఇబ్బందులు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేజ్ అండి, మాది 6 నెలల నుంచి పనులు లేవు, ఇసుక లేదు, ఏం చేయాలి? ఒక ఇంట్లో 5-6 సభ్యులు ఉంటున్నాము, ఎలా బ్రతకాలి, ఏం చేయాలి? మేము ప్రభుత్వం కల్పించుకొని వెంటనే ఈ ఇసుక విధానాన్ని తొందరగా తేల్చితే మీరు వేరే పనులు ఎన్నైనా చేయొచ్చు, తప్పలేదు. ఏది మేము బ్రతికేది ఎలా? మమ్మల్ని ఏదో ఒక రకంగా ఆదుకోండి. లేదా మీ 4 నెలల నుంచి ఎలా ఉన్నాం, ఎలా బతుకుతున్నాం, అప్పులు చేసి ఉంటున్నాం, మాకేదో ఒకటి ఇప్పించండి ప్రభుత్వం ద్వారా అని మిమ్మల్ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ప్రత్యేక ద్వారా అసత్తితో ఉన్నాము, ఇసుక మాకు కంపల్సరిగా వదలాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు విలేజ్ ఇటుపక్క నా దగ్గర 10 మంది కురోడు పనిచేస్తున్నారండి. 4 నెలల నుంచి ఇసుక లేదు మాకు. ఇక్కడ ఇసుక మామూలుగా 3 రూపాయలు 75 పైసలు అని చెప్పి చదువుతున్నారు. ఎవడో మీకు మంగళగిరి అటు సైడ్ రీచ్లు ఉండి మనకు ఇటు పక్క రీచ్లు అయితే లేవు. అక్కడ నుంచి మనకు బాడిగలు మొత్తం ఇచ్చుకునేటప్పటికి 30,000, 40,000, 50,000 అమ్ముతున్నారు. లారీ వచ్చేటప్పటికి, ట్రక్ వచ్చేటప్పటికి 10,000, 7,000 దాకా నడుస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు చేపించుకునే వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు ఆగిపోతున్నారు. చేపించుకోవాలన్నా మనం చేయాలన్నా కానీ మనకు వాళ్ళు చేపించుకోవడం పని. వీళ్ళు దాదాపు 4 నెలల పని లేకుండా ఊరికి ఇళ్ళ కూడా ఉంటున్నారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 20,000, 30,000 అడ్వాన్స్ ఇచ్చి పక్క పోవడం కుదరట్లా ఎటు పనులు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి మా దగ్గర స్తోమత లేదు. వాళ్ళు కనీసం ఇళ్లలో వాళ్ళు పెళ్ళాల తాలూకా ఉన్న ఏదైనా వస్తువులు కానివ్వండి, దోకరాలు కట్టుకోవాలనుకున్నా ఇల్లు అద్దెకుంటున్నారు. ఇళ్లలో అద్దెకిల్లు అద్దెకుండే వాళ్ళు, ఇల్లు అద్దెలకుండే వాళ్ళు ఉన్నారు. పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు, డోకరా వాళ్ళు ఉన్నారు, ఫైనాన్సులు ఉన్నాయి. దీంట్లో సమస్యలు కట్టుకునే వాళ్ళు ఇళ్ళ బాధ మరి ఎక్కడి నుంచి ఇల్లు యాడికి తీసుకొచ్చి కడతారు? పొరుగురు పోవడానికి ప్రతి ఒక్క సాట కూడా ఇసుకొస్తే ప్రాబ్లం అవుతుంది. ఎవరో ఒకళ్ళు మరి మీరు గవర్నమెంట్ ద్వారా ఏదో దీన్ని మాట్లాడి మరి దీనికి ఇసుక గురించి మాకు పనులు లేవు. 4 నెలల నుంచి వీళ్ళకి నెలకింతని కలిపి 4 నెలలకి ఇంకా ఒక 20,000, 30,000, 10,000 కాపీ వేసి చేస్తున్న యూనియన్ వాడికి మీరు మన పంచాయతీ ద్వారా మీరు కనుక్కొని విచారించుకొని వీళ్ళకి మేస్త్రి టాపీ వేసి పనిచేసే వాళ్ళు వీళ్ళ ద్వారా కనుక్కొని మీరు పంచాయతీ ద్వారా వీళ్ళకి ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తే బాగుంటుంది. కాకపోతే ఇంకా ఉండే కొద్ది ఏమైతే కూడా తెలియదు జనానికి. ఒకటి దొంగవచ్చు, ఒకటి ఇంకోటి కూడా కావచ్చు. ఒకటి ఆడ మనిషి ఈ ఇంటి గురించి వాళ్ళకి వాళ్ళ కుటుంబం జరిపోవడానికి ఆడ మనిషి రకమైన దారి పట్టచ్చు. దాని బాధ్యుడు ఎవరు? కుటుంబం, మొగుడు ఉండాలా? ప్రసూతి సహాయాన్ని కూడా సంక్షేమ బోర్డు ద్వారానే ఇవ్వాలని, అలాగని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో వచ్చేటువంటి ఏ పథకాలైనా గ్యారంటీ లేని పరిస్థితిలో ఈ శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808098. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL. సౌకర్యాలను మాకు కాకుండా సంక్షేమ బోర్డు ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దయవల్ల ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ఆయన పెట్టారు కాబట్టి ఆ పేరుని ఇవాళ కార్మికులు చెప్పుకుంటానే ఉన్నారు. కాబట్టి దాన్ని మసపార్చకుండా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పటిష్టపరచాలని ఈ సందర్భంగా కోరుతూ దానిలో ఉన్నటువంటి పథకాలు, కార్మికుడు ఇల్లు కట్టుకుంటే కొన్ని రాష్ట్రాలు 2 లక్షల బోర్డు ద్వారా ఆర్థిక సహాయం ఇస్తున్నారు, అలాంటివి కూడా మన రాష్ట్రంలో అమలు పరచాలని, ఇట్లా ఎన్నో రకాల డిమాండ్ల మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం గుర్తించి కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని వెంట